ఇది మా రాష్ట్రం మేమే తేల్చుకుంటాం మన నేరస్తుల పాలనలో ఉండకూడదు నేర రాజకీయాలు చేసే వాళ్ళు పాలక నిర్ణేతలుగా మారిపోతే వాళ్ళకి చట్టాలు వర్తించు వాళ్ళు దాడులు చేయొచ్చు రాజకీయాల నుంచి నేరగాళ్ళం దూరం చేయాలనేది మొదటి నుంచిన ఆలోచన స్వభావంతోని ఈ రాజకీయ నాయకుల నుంచి రాష్ట్రాన్ని బయటకు తీసుకురాకపోతే భావిత నష్టం జరుగుతుంది రాష్ట్రం బాగుపడాలంటే వైకాపా నుంచి విముక్తి కల్పించాలి వచ్చే ఎన్నికల్లో బలంగా పనిచేసి వైకాపా విముక్తి ఆందోళన సాధిస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇందుకు అందరూ ఇక్కడ ఖచ్చితంగా నేర ప్రవృత్తి అని చెప్తున్నటువంటి పిలుపు చాలా అద్భుతమైనటువంటి కాకపోతే సమస్య ఏంటంటే చేసిన ఆపాలి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏంటి ఇంతకుముందు ఇదే స్టేట్మెంట్ ఇచ్చి అధికారంలోకి వచ్చాక తమ వాళ్ళని కాపాడుతా ఎదురు వాళ్ళ ఆ దాడి వ్యవహారం ఏదైతే ఉందో ఎమ్మెల్యే మీదన మంత్రి మీద అది ఖచ్చితంగా తప్పు చేసింది వాళ్లే కదా తప్పు చేసిన వాళ్ళు ఎందుకు మనం వేసుకురావాలి అది ఎవరితో కుట్రలేని చెప్పాలి అప్పుడు మనకి వాటి తేడా ఉంది ఇప్పుడు వాస్తవంగా తెలుగుదేశంకి ఇదే ధోరణి వైసీపీకి అదే ధోరణి ప్రత్యామ్నాయంగా జనసేన ఆలోచిస్తున్నారు జనసేన కూడా అదే రూట్లో పోతే మా వాళ్ళు తప్పుని సమర్థిస్తాం ఎదుటి వాళ్ళ తప్పుని మాత్రమే ఎండగడతామంటే పబ్లిక్లో ఒక అది ఒక్కటి చూసుకుంటే బెటర్ ఖచ్చితంగా నేర చరిత్రలతో విరక్తిపు చెందేటువంటి ప్రజలకి అదే సందర్భంలో సాంఘిక శక్తుల ప్రమేయాన్ని